Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Akhila Priya అతి తెలివి, తల్లిదండ్రుల పైనే చీటింగ్ కేసా? భూమా నాగిరెడ్డి దంపతుల వారసుల వ్యవహారం చాలా విచిత్రంగా ఉంటోంది. వారసత్వంగా వచ్చిన ఆస్తులను దక్కించుకోవడం కోసం వారసులు ఎంతకైనా తెగిస్తారనే అపవాదును మూటగట్టుకుంటున్నారు. తమ ఆస్తుల కోసం చివరకు తల్లిదండ్రుల పరువు తీసేయడానికి సైతం వారసులు వెనకాడడం లేదు. ఈ వ్యవహారం ఎంతదాకా వెళ్ళిందంటే చివరకు తల్లిదండ్రులపైనే వారసులు చీటింగ్ కేసు పెట్టించేంతగా. ఇంతకీ విషయం ఏంటంటే, ఏదో అవసరాల కోసం భూమా నాగిరెడ్డి కొంత భూమిని 2011 డిసెంబర్లో నంద్యాలలోని ఆంధ్ర బ్యాంకులో తనఖా పెట్టి అప్పు తీసుకున్నారు. తాను బతికున్నంత వరకు రెగ్యులర్గా ప్రతి నెల వాయిదాలు చెల్లించారు. అయితే ముందు ఆయన భార్య శోభా నాగిరెడ్డి చనిపోగా మరికొంతకాలానికి నాగిరెడ్డి కూడా చనిపోయారు. ఇద్దరిది కూడా అకాల మరణమే. దాంతో నాగిరెడ్డి కట్టాల్సిన అప్పు విషయంలో బ్యాంక్ వారసులైన భూమా అఖిలప్రియ, భూమా మౌనిక, భూమా జగద్విఖ్యాతరెడ్డికి నోటీసులు పంపింది. అయితే వీళ్ళెవరూ ఆ నోటీసులను పట్టించుకోలేదు. నాగిరెడ్డి చెల్లించాల్సిన అప్పు ఇప్పటికీ 19 కోట్లకు చేరింది. దాంతో బ్యాంక్ అధికారులు ఫైనల్ నోటీస్ ఇచ్చి భూమి వేలం వేయడానికి రెడీ అయిపోయారు. దాంతో సడన్గా భూమా వారసులు రంగంలోకి దిగారు. బ్యాంకుకు తనఖా పెట్టిన భూమిని 2011 డిసెంబర్ కన్నా 4 నెలల ముందే తనకు అమ్మినట్లు వెంకటరమణయ్య అనే వ్యక్తి తెర మీదకొచ్చారు. ఎవరికో అమ్మిన భూమిని తమకు తనఖా పెట్టుంటే ఆ విషయం బ్యాంక్ అధికారులకు తెలిసిపోయేదే. అప్పట్లో సదరు భూమికి క్లియర్ టైటిల్ ఉంది కాబట్టే బ్యాంక్ అప్పిచ్చింది. అయితే అప్పట్లో తనఖా పెట్టిన భూమి విలువ ఇప్పుడు 100 కోట్లు ఉంటుంది. దాంతో బ్యాంకుకు కట్టాల్సిన అప్పును ఎగగొట్టడమే కాకుండా అడ్డదారిలో ఆ భూమిని సొంతం చేసుకోవాలనే ఉద్దేశంతోనే భూమా వారసులు దొంగ పత్రాలను సృష్టించేంత స్థాయికి దిగజారంటూ జిల్లాలో చెప్పుకుంటున్నారు. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, తనకు అమ్మేసిన భూమిని నాగిరెడ్డి మళ్ళీ బ్యాంకులో తనఖా పెట్టారని వెంకటరమణయ్య ఒక లాయర్తో నాగిరెడ్డి పైన చీటింగ్ కేసు పెట్టించారు. ఇంతకీ ఆ లాయర్ ఎవరంటే అఖిల ప్రియ పర్సనల్ లాయర్ అన్నట. అంటే వెంకటరమణయ్య, లాయర్, అఖిల ప్రియ అంతా కలిసే ఈ వ్యవహారం నడుపుతున్నట్లు అర్థమవుతోంది. ఈ వ్యవహారం ఎప్పటికి తెగుతుందో ఏమో తెలియదు, కానీ చనిపోయిన తల్లిదండ్రుల మీద కూడా అఖిల చీటింగ్ కేసు పెట్టించేంత స్థాయికి దిగజారిపోయిందనే ఆరోపణలు అయితే పెరిగిపోతున్నాయి.